తనకు వచ్చేస్తుంది అనుకున్నారు, ప్రస్తుతం రిజల్ట్స్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? రజగానండి బీఆర్ఎస్ తనకు వస్తుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ తనకు వస్తుందా లేకుంటే పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ లో ఏమొచ్చింది ఏంటి అసలు అంత డెప్త్లోకి మనం పోవాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే నా అనుభవంతో కానివ్వండి లేకపోతే నా అవగాహనతో కానీ నేను తీసుకున్న జిల్లాల్లో కరీంనగర్ అండ్ వరంగల్, ఖమ్మం, నల్గొండ, సో పాత ఈ 4 డిస్ట్రిక్ట్స్లో నేను తిరిగినప్పుడు స్పష్టంగా ప్రజల్లో మార్పు కావాలి అనేది కనిపించిందండి. అవును, సో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే కాంగ్రెస్ ట్యాగ్లైన్ ఏదైతే స్లోగన్ ఉందో దాంతో ప్రజలు కనెక్ట్ అయ్యారా లేదా అని నేను చెప్పట్లేదు, కానీ ఆ మార్పు ఎందుకు కోరుకుంటున్నారు, ఎందుకు కోరారు, అంటే ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ క్లియర్ కట్గా కేసీఆర్ మళ్ళీ రావాలా అంటే వన్స్ మోరా లేకపోతే వీడుకోవాలా అని ఒక్క పాయింట్ మీదనే ఎలక్షన్ జరిగిన నేను అనుకుంటున్నాను. కరెక్ట్ అయినప్పుడు ఇక్కడ ఈ మార్పు అనేది ఏమిటంటే కేసీఆర్ రూల్ ఇంకా మనకు అక్కర్లేదు అనే కంక్లూజన్కు ప్రజలు వచ్చారేమో మనకు తెలియదు. అందువలన ఈ రిజల్ట్స్ ఇట్లా మనకు రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో అంటే ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా కొంతమంది హంగు రావచ్చని ప్రిడిక్షన్ చేస్తూ వచ్చారు. బట్ ఇక్కడ మనకి ఇప్పుడు కనిపిస్తున్న ట్రెండ్స్ ప్రకారం కూడా హంగు వచ్చే పరిస్థితి ఏం కనిపించట్లేదు. అంటే రైట్ అంటే ఒక కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రయాణిస్తున్నట్టుగా మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. రైట్ అండ్ మరొక అనూహ్యమైన పరిణామం, బీజేపీ దాదాపు 10 స్థానాలు అంటే మరీ సింగిల్ డిజిట్ కి పరిమితం చేసే అన్ని ఎగ్జిట్ పోల్స్, కానీ బీజేపీ తన ప్రెజెన్స్ అయితే బాగా స్ట్రాంగ్ గా ఇప్పటి వరకు ఆయన కౌంటింగ్ ప్రకారం నమోదు చేసుకున్నట్టు తెలుస్తుంది. రవీందర్ గారు, ఇదే మనకి 10 ఏళ్ల క్రితం ఆపోజిట్ పరిస్థితులు ఉన్నాయి, మీరు అప్పుడు విజయ పథంలో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ కొంచెం వెనకబడిన ఈ పరిస్థితుల్లో మీరు ఏమనుకుంటున్నారు? ఇంకా కూడా మీకు హోప్స్ ఉన్నాయంటారా? 100% హోప్స్ ఉన్నాయండి. మీరు చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ పుంజుకుంటున్నది అనూహ్యమైనటువంటి స్థానాలను ఆధిపత్యం కనిపిస్తున్నది అని అంటేనే కొంత బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పరిస్థితులు మారబోతాయి అనేటువంటి హోప్ కనబడుతూ ఉన్నది. అయితే ఏదైనా కూడా ఇట్స్ టూ ఎర్లీ టు కమ్ టు ఏ కంక్లూజన్. ఇది అంతిమ తొలి విజయం వచ్చినా ఇది అంతిమ తీర్పు అయితే కాదు, ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 60%. చాలా ఆశ్చర్యం కలుగుతుంది రవి గారు, ఎందుకంటే ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటి నుంచి కూడా మనకి ఆ తర్వాత కూడా క్యాబినెట్ మీటింగ్ 4th అనౌన్స్ చేయడం సీఎంఓ నుంచి, ఆ తర్వాత ఇంకా రాలేదు కదా, మనకు తెలియదు కదా. మీరు చూడండి లాస్ట్ టైం కూడా మీ కాన్ఫిడెన్స్కి నిజంగా మెచ్చుకోవాలి సార్. తప్పనిసరిగా కాన్ఫిడెన్స్తో ఉండాలండి మనుషులు, మేము అదే కాన్ఫిడెన్స్తో ఉన్నాం, మనుషులు ఉండాల్సిన కాన్ఫిడెన్స్ ఉన్నాం. అయితే మొదటి నుంచి కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ని మొదటి నుంచి కూడా మేము గుర్తిస్తూ వచ్చినాం. రైట్, యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది తప్పనిసరిగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో గ్రహించింది, ఇవాళ కనబడుతున్నది కూడా అదే. అవును, అర్బన్కి సంబంధించినంత వరకు కొంత అనుకూలంగా ఉన్నది. ఇక్కడ జరుగుతున్న హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ, ఇండస్ట్రియలైజేషన్ కానీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ, ఇవన్నీ కానీ అర్బన్ ఉత్తర తెలంగాణ లాంటి ప్లేసులలో, దక్షిణ తెలంగాణలో మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ మరీ అంత వన్ సైడెడ్గా ఏం లేదు, కొంత నెక్ టు నెక్ పోటీతోనే మొదటి నుంచి కూడా ఉంది. 2018లో కూడా అదే చూసినాము. అయితే ఉత్తర తెలంగాణ మీదనే ఎక్కువ ఆశలు ఉండింది. ఉత్తర తెలంగాణలో కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అనేది కొంత ఎక్కువ ఎక్స్పోజ్ అయింది. అయితే ప్రజలు మొదట్లో మేమనుకున్నది ఏమిటి అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ల రూపంలోకి మారాలంటే విశ్వసనీయమైనటువంటి ప్రత్యామ్నాయం ఉండాలి అనేది మేము అనుకున్నాం. అది కాంగ్రెస్ రూపంలో ఉండదు, ఎమర్జీ కాదు అనేటువంటి అంచనా వేయడంలో కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయమైన ప్రత్యామ్నాయంగా కనబడుతుంది, వస్తుంది అని అంచనా వేయడంలో కొంత మిస్టేక్ జరిగినట్టు. కొంత ఏ మాట కామాట రవి గారు, అంటే మీ పార్టీ అధినాయకత్వం ఓవర్ కాన్ఫిడెన్స్ కొంత, బహుశా ఇది విశ్లేషకులు అంటున్నది, జకీర్ గారు కూడా ఒప్పుకుంటారేమో, కొంత అహంకారపూరితమైన ధోరణి, ఏదో అన్ని మేము శాశ్వతంగా ఉంటామని. మొన్న కేటీఆర్ గారు అన్న ఒక మాట మాత్రం వైరల్ అవుతోంది, ఎవరు శాశ్వతం కాదని ఒక ఇంటర్వ్యూలో ఆయన ఒప్పుకున్నది. బట్ అంతకు మినహా చూస్తే మీ పార్టీ నాయకులు కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా దూసుకెళ్లారు, సో స్పీడ్కి బ్రేక్ పడింది. అయితే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ డెవలప్ కావడానికి ప్రధాన కారణము స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేస్, ప్రధానంగా ఎమ్మెల్యేస్. ఇప్పుడు కనబడుతున్నది కలదే, ఏ స్థానాలలో అయితే కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి నాయకులు ఉన్నారో ఆ ప్రాంతాలలో, ఆ స్థానాలలోనే ఎక్కువ నెగటివ్ ఓటు కనబడుతూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి. రైట్, సో యాంటీ ఇన్కంబెన్సీ అనేది మేజర్ ఫ్యాక్టర్గా ఇక్కడ పనిచేసింది. దాన్ని మార్పుగా మాట్లాడుకున్నా లేకపోతే కాంగ్రెస్ గాలి అని ఎట్లా అభివర్ణించుకున్నా కూడా ఎట్లా అనుమానించుకున్నా కూడా రైట్ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ బికాజ్ ఆఫ్ ది ఇండివిడ్యువల్ పెర్ఫార్మెన్స్ అండ్ బిహేవియర్ అవును ఇవి రెండు ఫ్యాక్టర్స్ చాలా బాగా మేము ఇప్పుడు కనబడుతున్నాయి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి కాబట్టి ఇది ఇదంతా ఒక ఎన్మాస్ గా ప్రజలంతా కూడబలుకొని చెప్పినటువంటి అభిప్రాయం ఏం కాదు కాబట్టి అంతిమంగా జరిగేది ఏమిటి అంటే ఎన్నికలలో ఎన్నికల ప్రక్రియలో అంతిమంగా ఎవరు విజయం సాధిస్తే వాళ్ళ పట్లనే ప్రజలు ఉన్నట్టుగా అనువయించుకోవాలి ఉన్నట్టుగా మనం యాక్సెప్ట్ చేయాల్సింది అది చాలా బేసిక్ విషయం అయితే ఇప్పటివరకు అందిన క్లియర్ విజయం మాత్రం కాంగ్రెస్ బోణి కొట్టింది అశ్వరావుపేటలో అది అంటే దాదాపు ఎక్స్పెక్టెడ్ రిజల్టే అంటే ఆ ప్రాంతంలో కాంగ్రెస్ కి పట్టు ఉంటుందని చెప్పి సో జకీర్ గారు మీరు ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారు ఈ లీడ్స్ ని కానీ లేదు ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ బోణి కొట్టడాన్ని కానీ ఇప్పుడు పిటర్ రవి చెప్పిందని ఒకదాన్ని నేను వెయిట్ చేస్తున్నాను ముందు మీరు అడిగిందని చెప్తాను అంటే రవి చెప్పింది అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ పైన చాలా ఎక్కువగా ఉన్నట్టు దాని తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగా ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ని బట్టి కనిపిస్తోందని రవి చెప్తున్నాడు కానీ నేనేమనుకుంటున్నా అంటే ఈ మొత్తానికి అంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచినా ఓడినా గెలిపోవటంలకు రెండింటికి కూడా కేసీఆర్ బాధ్యుడు అనేది నా పాయింట్ అవును రెండోది ఏంటంటే రవి చెప్పిన ఆ పాయింట్కి వస్తున్నాను ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ పైన రైట్ బాగా ఉంది అనేది రిజల్ట్ తర్వాత కనిపెట్టారు అన్నది మాత్రం దాన్ని నేను ఖండిస్తున్నా ఎందుకంటే మరి వేల పుస్తకాలు చదివిన కేసీఆర్కు అట్లాగే 40-45 ఏళ్లకు పైగా రాజకీయాల్లో కాచి వడబోసిన కేసీఆర్కు ఎవరెవరు తమ పార్టీ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంత కళంకితులు లేకపోతే ఎంత భ్రష్టు పట్టిపోయారు ప్రజల్లో ఎంత వాళ్ళ పట్ల వ్యతిరేకత గొడుగట్టుకుపోయింది అనేది ముందే కనిపెట్టలేకపోవడం అనేది అది వైఫల్యమే కేసీఆర్ వైపు నుంచి ఫెయిల్యూర్ అంటున్నాను నేను అవును ఇప్పుడు కేసీఆర్ ఒక పార్టీని నడిపిస్తున్నప్పుడు దానికి సంబంధించిన మెకానిజం ఉండాలి కదా ఎవరెవరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎక్కడ ఏ రకంగా కరప్షన్ చేస్తున్నారు అంటే అవినీతికి పాల్పడుతున్నారు ఏ రకంగా ఇంకా ఇతరత్ర అంటే ప్రజల్లో వాళ్ళు ఏమంటాం ప్రజలు యాంటీ ఇన్కంబెన్సీ రావడానికి ఎందుకు కారణాలు ఏంటి అనేది ముందే అనలైజ్ చేసుకొని ఆ మేరకు స్టడీ చేసి అది ఏమన్నా దిద్దుబాటు చేసుకొని ఉంటే బహుశా ఈ ఫలితాలు ఇట్లా వచ్చేవి కావేమో నాకు అనిపిస్తుంది రైట్ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 64 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది 64-65 స్థానాలు కొంచెం 1-2 వేరీ అవుతున్నాయి మనకు వస్తున్న రిపోర్ట్స్ ఇంకా స్క్రీన్ అప్డేట్ కాలేదు కాబట్టి సుమారు 39-40 స్థానాల్లో బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది 8 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్టు కనిపిస్తుంది అండ్ అలాగే కాంగ్రెస్ ఆల్రెడీ మరొక స్థానంలో కూడా గెలుపు సాధించినట్టు వార్తలు వస్తున్నాయి మా పీసీఆర్ నుంచి మా గ్రౌండ్ రిపోర్టర్స్ ఏమందిస్తారో చూద్దాం కాసేపట్లో అండ్ ఆదినారాయణ మాత్రం విజయం సాధించారు అలాగే ఇల్లందులో కూడా మనకి ఫలితం వెలువడే అవకాశం కనిపిస్తోంది తెలంగాణలో రెండో ఫలితం మనకి అందుబాటులో ఉంది ఇల్లందులో కాంగ్రెస్ విజయం సాధించినట్టు తెలుస్తోంది దాదాపు ఇది కూడా ఊహించిన విజయమే అని అనుకోవచ్చు ఇల్లందులో 38,000 ఓట్ల మెజారిటీతో కోరం కనకయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించినట్టు తెలుస్తుంది కాంగ్రెస్ మనం మాట్లాడుతున్న జిల్లా దాదాపు కాంగ్రెస్ కు ఒక కోట లాంటిదే కాబట్టి చెప్పండి సార్ కోరం కనకయ్య చెప్తాను నేను రవి కోరం కనకయ్య గురించి చెప్తాను కోరం కనకయ్య ఎందుకు గెలిచాడు అంటే అక్కడ హరిప్రియ నాయక్ కాంగ్రెస్ సిట్టింగ్ క్యాండిడేట్ ఎవరు బీఆర్ఎస్ కి సిట్టింగ్ బీఆర్ఎస్ అంటే సిట్టింగ్ బీఆర్ఎస్ కాదు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఆయన ఒకడు ఎవరు ఆమె హరిప్రియ నాయక్ ఈ హరిప్రియ నాయక్ భర్త తన పేరు హరిశ్రీ నాకు సరిగ్గా గుర్తులేదు పేరైతే కానీ అసలు అక్కడ ఏ చిన్న డెవలప్మెంట్ అయినా ఏ చిన్న పని అయినా ఏదైనా కూడా ఖచ్చితంగా అతనికి గుడుపులు ఇచ్చుకోవాల్సిందే రైట్ అతనికి తెలియకుండా ఇల్లందు కాన్షియన్సెస్ ఏమి జరగడానికి వీల్లేదు అంత పట్టున నేను ఫిజికల్ గా ఇల్లందు కాన్షియన్స్ లో తిరిగిన కాబట్టి చెప్తాను నేను నా ఫైండింగ్స్ అవి అప్పటికి నేను చెప్తాను నా బీఆర్ఎస్ మీద చెప్పా ఈ విషయం ఇది చాలా చాలా ఘోరంగా ఉండే పరిస్థితి ఇల్లందులో అవుట్ రైట్ గా అంటే మామూలుగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 సీట్లలోనే 1.5 అని నేను చెప్తూనే ఉన్నా ఫస్ట్ నుంచి సో ఇప్పుడు కూడా ఏంటంటే ఇల్లందులో కోరం కనుక గెలవడం వెనుక కోరం కనుక గొప్పతనం అని అనుకోవట్లేదు కాబట్టి ఉంటుంది కోరం కనుక అంతకు జడ్పీచర్ కూడా చేసినట్టుంది కదా సో ఆయనకుండే స్టేచర్ అది ఉండొచ్చు బట్ అక్కడ ఏంటంటే సిట్టింగ్ క్యాండిడేట్ ఎవరైతే హరిప్రియ నాయక్ ఉన్నారో ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ఆమె భర్తను ఇంకెవరో ఏదైతే చేశారో బాగా అంటే అవినీతికి పాల్పడ్డారో కొన్ని ప్రజలు విజిబుల్ గా కనిపించేయండి ఏమిటి మేము ఏమేంటి మేము భర్త ఏమిటి దోబి ఏమిటి ఈ లూటి ఏమిటి అనే దాని మీద వాళ్ళు ఎగరెస్ట్ ఓట్లు వేసి పారేశారు. అవును, అది దానివల్ల కూరం కనుక ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రెండు రిజల్ట్స్ బయటకు వచ్చాయి. ఒకటి అశ్వరావుపేట అండ్ నెక్స్ట్ ఎల్లెందు. రైట్, రిమైనింగ్ ఇంకా 8 రావాల్సి ఉన్నట్టుంది. రైట్, చాలా స్టార్ కాన్స్టిట్యుయెన్సీస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. గజ్వేల్ కామారెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది రవీంద్రరావు గారు, మీరు చెప్పండి. గజ్వేలులో కామారెడ్డిలో రెండు చోట్ల కూడా కేసీఆర్ గారు గెలుస్తున్నారు, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే కామారెడ్డిలో కొంత నెక్ టు నెక్ ఉన్నది కానీ గజ్వేల్లో క్లారిటీ కనబడుతున్నది చూస్తే. రైట్, రెండు చోట్ల కూడా కేసీఆర్ గారు. ఎలా అనిపిస్తుంది రవీంద్ర గారు, అంటే నిజంగా మీరు ఆల్మోస్ట్ మీ కంచుకోట తెలంగాణ అని అనుకున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా ఇలా మారిపోయింది హవా అంతా కూడా. ఇప్పుడు ఇవాళ మీరే డిఫెన్స్లో పడిన పరిస్థితికి వచ్చారు, ఏంటి కారణం అంటారు? ఎప్పుడైనా కూడా మార్పు అనేది అనివార్యం, అనివార్యం మార్పు, ఖచ్చితంగా మార్పు లేకపోతే ప్రపంచం ఇంత అభివృద్ధి దిశలోకి వచ్చేది కాదు. రైట్, మార్పు అనేది అనివార్యం. రాజకీయాలలో ఉన్నప్పుడు మాత్రము మార్పు మనదాకా రావద్దు అని ఎవరైనా కోరుకుంటారు అధికారంలో ఉన్నవాళ్ళు. రైట్, అది అది సహజ, వెరీ సహజం, చాలా సహజం. కాకపోతే కొన్ని అంశాలని అది పోస్ట్ మార్టం అనేది తర్వాత జరుగుతుంది అనుకోండి. ఈ విషయాల మీద ఎందుకు మనము ఈ మార్పుకు మనం ఎందుకు లోనైనాము అనేది, మార్పుకు మనం ఎందుకు బలైనాము అనే విషయాలని తర్వాత పూర్తి ఫలితాల తర్వాత మనము పోస్ట్ మార్టం చేసుకుంటాము. రైట్, కానీ అప్పటికి మనకి దిద్దుబాటుకు అవకాశాలు ఉన్నాయి. జకీర్ గారు చెప్పినట్టు ఏడాది ముందే ఇవన్నీ జరిగి ఉంటే కొంత ఉపయోగం ఉండేది, దిద్దుకోవడానికి అవకాశం ఉండేది. రైట్, బట్ అవి వాటిని పొరపాట్లుగా లేకపోతే తప్పిదాలుగా మనం అంగీకరిస్తున్నామా లేదా అనేది తర్వాత మాత్రమే దానికి చర్చలోకి వస్తుంది. రైట్, మొత్తానికి రేవంత్ రెడ్డికి భద్రత పెంచినట్టు తెలుస్తోంది. అలాగే రేవంత్ రెడ్డి ఇంటి ముందు సహజంగానే సంబరాలు కొనసాగుతున్నాయి. స్టార్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటారు కదా, అలా రేవంత్ రెడ్డి గారి వర్గం అందరూ, అలాగే కాంగ్రెస్ అన్ని క్యాంపుల్లో కూడా ఆల్మోస్ట్ గెలిచేసిన సంబరాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ దిశగానే కనుక రిజల్ట్స్ కంటిన్యూ అవుతాయి, ఖచ్చితంగా కాంగ్రెస్ విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. జకీర్ గారు, స్టార్ కాన్స్టిట్యుయెన్సీస్ గురించి మాట్లాడితే మీ కామెంట్ ఏంటి? కామారెడ్డి, గజ్వేల్ పరిస్థితి ఏమిటి? అలాగే బండి సంజయ్ గారు గంగుల కోటని ఆయన కొల్లగొడతారా, ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? గంగుల కమలాకర్, గంగుల కమలాకర్ అండ్ మరో బండి సంజయ్ పంచ్ అయితే చాలా టైట్ ఫైట్ కొనసాగినట్టుగా కనిపిస్తుంది. అందుకే కొన్ని రౌండ్స్ లో బీజేపీ వస్తుంది, కొన్ని రౌండ్స్ లో కాంగ్రెస్ వస్తుంది, అంటే బీఆర్ఎస్ వస్తుంది. రైట్, సో అంటే ఫైనల్ రౌండ్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మనం చెప్పలేని పరిస్థితి. అటువంటి కాన్స్టెన్సీస్ కనీసం నాకు తెలిసి అరౌండ్ 10 to 15 దాకా ఉన్నాయి కీన్ కాంటెస్ట్. అవును, అంటే గట్టి పోటీ ఇచ్చిన కాన్స్టెన్సీస్ లో, అంటే స్టేట్ ఫైట్ జరిగిన చోట అట్లా ఉన్నాయి. అట్లాగే ఇక్కడేమో కరీంనగర్లో ట్రయాంగిల్ ఫైట్, త్రిముఖ పోటీ. అవును, త్రిముఖ పోటీలో కూడా ఏంటంటే బండి సంజయ్ ఆయన బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా చేసిన ఒక స్టేచర్ పెరగడం కావచ్చు, లేకపోతే మంత్రితో ఢీకుంటున్న పద్ధతి కావచ్చు. రైట్, దానివల్ల ఏంటంటే అది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీ అయిపోయింది మనకి స్టేట్లో. సో అట్లాగే ఇప్పుడు మీరు చెప్పిన రేవంత్ రెడ్డి భద్రత, అంటే యాక్చువల్గా నిన్న మొదటి నుంచే స్టార్ట్ అయ్యేది భద్రత. నేను నిన్న చూసి ఎలక్షన్ కమిషన్ వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు కంప్లీట్ చేయడానికి వచ్చారు. సీఎం ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి అంటారు, సీఎం తాలూకు చిహ్నాలన్నీ కనిపిస్తున్నాయి అంటారు. డిస్కస్ చేసినప్పుడు చెప్పాను కదా, మనం ఇంతకుముందు మాట్లాడినప్పుడు చెప్పాను కదా, రేవంత్ రెడ్డి అంటే ఈ మొత్తం షోని నడిపించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ రేట్ ఉంది. ఆ సక్సెస్ సంబంధించిన రేటు చాలా ఎక్కువగా ఉంది కనుక, ఆయన కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది కనుక సీఎం రేసులో ఆయన ముందు క్లెయిమ్ చేసే అవకాశం ఉండొచ్చు. రైట్, సరే, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి సరే ఎవరు, బట్టి విక్రమార్క ఉన్నాడు, కోమరెడ్డి వెంకరెడ్డి ఉండొచ్చు, ఆ దామోదర్ రాజేశ్వరి ఉండొచ్చు, 5-6 ఉండొచ్చు, నేను కాదనంటే అది. కానీ బట్ రేవంత్ రెడ్డికి ఛాన్సెస్ బ్రైట్గా ఉన్నట్టు